नमस्कार आशीर्वाद सभको वेद अलंक मन गौरव मुख्यमंत्री वर्युण जाति पिता श्री कर्वकुट्ल चंद्रशेखर राव गारिकी मरियु शासन सभ्युलकु शासन मंडली सभ्युलकु जिला स्थाई अध्यक्षुलकु मरियु उपाध्यक्षुलकु बीआरएस पार्टी राष्ट्र स्थाई जिला स्थाई मरियु मेडिकल नियोजकवर्ग स्थाई नायकुलकु मेयर्लकु डिप्टी मेयर्लकु चेयरमैन्लकु वैस चेयरमैन्लकु जेडपीटीसीलकु एंपीपीलकु सिंगल विंडो अध्यक्षुलकु एंपीटीसीलकु सर्पंचुलकु पुरपालक अध्यक्षुलकु उपाध्यक्षुलकु लोकल बॉडी बीआरएस पार्टी अध्यक्षुलकु मरियु ई सभलो उन्न प्रति ओक्करी गुलाबी कुटुंब सभ्युलकु मरियु कार्यकर्तलंदरिकी कूडा ना हृदयपूर्वक नमस्कारं प्रत्येक तेलंगाणा राष्ट्रं एर्पडिन तर्वात राष्ट्र अभिवृद्धि कोरकु निरंतर कठोर श्रमपडि गत 9.5 సంవత్సరాల్లో ఒక వైపు రాష్ట్ర సమాజ అభివృద్ధిని ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ట్రంలోని ప్రతి గడప ఆ సంక్షేమ పథకాలను ఫలాలను అందించిన మహనీయుడు మన కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరాలని ప్రతి రోజు ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గర్వంగా చెప్పుకునే సందర్భంగా ఈనాడు మన కార్యకర్తలకు అవకాశం వచ్చింది. అదే మాదిరిగా అనేక పథకాలు రకరకాల పథకాలు కాలీ సిఎంఆర్ఎఫ్ ఫండే నాన్ మెర్చల్ యోజవర్గంలో 40 కోట్ల రూపాయలు తీసుకున్న సార్ పేద ప్రజలందరికీ కూడా హాస్పిటల్ ఫండ్ వీచే గాలి పారే నీరు పండే ఫైర్లు అది తెలంగాణ జోరు అది కేసీఆరే ప్రగతి రథ చక్రాలను పల్లె పల్లెకు తీసుకుపోయి ప్రతి ఇంటిలో పదిలంగా ఉంచిన మన నాయకుడు కేసీఆర్ గారు గారు వ్యాపారానికి నిరంతర సహాయం అందిస్తూ తెలంగాణ రైతులను దేశానికి ఆదర్శప్రాయంగా చేసిన ఘనత కూడా మన కేసీఆర్ సార్ గారే. తెలంగాణ ఆడబిడ్డలకు దీవెనలు అందుకుంటూ ప్రగతి పథంలో ముందు దూసుకెళ్తున్న నాయకుడు మన కేసీఆర్ సార్ గారే. మన తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో యువతతో భారతదేశంలో నకలు కాపీ కొట్టేలా చేస్తున్న మచ్చలేని లీడర్ మన కేసీఆర్ సార్. ఒక పక్క దళితులకు మరో పక్క సంబంధ వర్గాలకు అందుకుంటూ వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఏకైక సమ్య సాక్షి మన కేసీఆర్ గారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమం కోసం ఆయన పనిచేసినాడు. అతి తక్కువ సమయంలో ఏ రాజకీయ పార్టీ ఊహించని విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దినాడు. తెలంగాణలో ఆదర్శవంతమైన అభివృద్ధి చేయడమే కాకుండా జాతీయ సార్థి జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయక నాయకునిగా నిరూపించుకున్నాడు. రాష్ట్రంలోనూ దేశంలోనూ ఆయన చేసిన నినాదాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి మరియు ఆశను రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక చరిత్రాత్మక ఘటన కాగా దాని అభివృద్ధి గాథ మరో చరిత్రాత్మక ఘట. మన సీఎం కేసీఆర్ గారు మనసులో పేద ప్రజల శ్రేయస్సు కోరుతున్న నిరంతర మేధ మదనంతో చేసే వారి ఆర్థిక సామాజిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా దేశంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఊహకలదని నూతన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మన కేసీఆర్ సార్ గారు. వచ్చేది కారు ఏలేది సారు అతనే మన కేసీఆర్. ఇది ఆరంభం మాత్రమే. ఆయన భవిష్యత్తులో దేశంలో మరిన్ని పేదలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను పెట్టడమే ఖాయమని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఇప్పటికే మన సరిహద్దుల్లో రాష్ట్రాలే ప్రజలే మన ముఖ్యమంత్రికి కేసీఆర్ కావాలి. మనకందరికీ కూడా మనం కేసీఆర్ అంటే సీఎం కావాలి. మనకు తెలంగాణ మోడల్ కావాలి. ఆ పథకాలన్నీ కూడా స్కీమ్లన్నీ కూడా మనకు కావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. పక్క రాష్ట్రాలలో పారిశ్రామిక దేశంలో ఎక్కడ లేని విధంగా 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. 33 మెడికల్ కాలేజీలు అన్ని రకాల కూడా అభివృద్ధి చేసిండు. 33 కలెక్టర్ ఆఫీసులు అన్ని కూడా అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. సార్ దేశంలో మా మేడ్చల్ నియోజకవర్గం సార్ మాకు స్పెషాలిటీ ఉంది. దేశంలో మాలాంటి మేడ్చల్ నియోజకవర్గం లాంటి నియోజకవర్గం లేదు సార్. రాష్ట్రంలో కాదు దేశంలోనే లేదు సార్. ఎందుకంటే 3 కార్పొరేషన్లు
ఏడు మున్సిపాలిటీలు 61 గ్రామ పంచాయతీలు 41 ఎంపీటీసీలు 78 మంది బ్యాంక్ డైరెక్టర్లు బ్యాంక్ డైరెక్టర్లు ఇంత పెద్ద ఎత్తున 400 మంది ఎలక్టెడ్ బీఫామ్ ఇచ్చి ఎలక్టెడ్ అయిన పర్సన్స్ ఈ మేడ్చల్ ఒక్క నియోజకవర్గంలోనే ఉన్నారు సార్ అప్పుడు ఆ భగీరథుడు గంగను భూమి మీద తీసుకొస్తే ఇప్పుడు మన ఉద్యమ చంద్రులు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా ఇంటింటికి నీళ్ళిచ్చిన ఘనత మన కేసీఆర్ తెలంగాణ వస్తే నీళ్లు నిధులు మరియు నియమకాలు వస్తాయని చెప్పినట్లు మొట్టమొదటి ప్రయత్నంగా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ద్వారా గోదావరి మరియు కృష్ణ నీళ్లను ఒడిచిపట్టిన మొత్తం రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు కూడా నీరందించిన అపర భగీరథుడు మన కేసీఆర్ సార్ గారు చావు అంచు వరకు పోయి పోయి వచ్చి తెలంగాణ తెచ్చిన దేవుడు చావు అంచు వరకు పోయి వచ్చి తెలంగాణ తెచ్చిన దేవుడు మన కేసీఆర్ సార్ మనకు 75 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్రం వచ్చింది కానీ దళితులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ ఎవ్వరికి న్యాయం చేయలే వాళ్ళ ఓటు బ్యాంకు వాడుకున్నారు ఎంపీలు అయినరు ఎమ్మెల్యేలు అయినరు ప్రైమ్ మినిస్టర్లు అయినరు కానీ వాళ్ళని మంత్రులు అయినరు వాళ్ళని యాడేసిన గొంగడి ఆజ్ఞ పెట్టిండ్రు మన సీఎం కేసీఆర్ వచ్చినాం కానీ వాళ్ళందరికీ కూడా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు భారతదేశంలోని వినూత్న పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆది పురుషుడు మన కేసీఆర్ సార్ దేశంలో మా జవహర్ నగర్ లో సార్ 40,000 పట్టాలు సార్ పేదలకు 58-59 కింద పేదలకు 40,000 పట్టాలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు కాంగ్రెస్ అంటే అన్ని స్కామ్లే బీఆర్ఎస్ అంటే అన్ని స్కీమ్లే తెలంగాణలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేసిన ఏకైక సీఎం మన కేసీఆర్ గారు తెలంగాణను విప్లవాత్మకంగా మార్పు తెచ్చిన మహనీయుడు మన కేసీఆర్ గారు సార్ మాకు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి సార్ 3 కార్పొరేషన్లు ఉన్నాయి మాకు 26,000 డబుల్ బెడ్రూమ్లు అలాట్ అయినాయి సార్ మా మున్సిపాలిటీలలో గ్రామాలలో కాకపోతే 26,000 అంటే దగ్గర దగ్గర కుటుంబానికి 3-4 వేసుకున్న 100,000 మంది మాకు అలాట్ చేశారు సార్ కానీ వాళ్లకు మా మున్సిపాలిటీలో చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ మేయర్లు కానీ వాళ్లకు ఒక్కొక్క 10 కోట్ల రూపాయలు ఇస్తే రోడ్లు డబుల్ బెడ్రూమ్లకు రోడ్లు కానీ అవన్నీ నీటి వసతి కానీ సిబ్బంది వసతి కానీ అవన్నీ కూడా తీసుకొస్తారు సార్ అదే మాదిరిగా మాకు ఒక గురుకుల పాఠశాల ఉంది సార్ 26 ఎకరాలు సార్ గట్టేసర్లా 50-60 సంవత్సరాలు ఆయా సార్ వాళ్ళకు కూడా ఆ గురుకుల పాఠశాలను పెద్ద ఎత్తున బిల్డింగ్లు కట్టిస్తే మీరు దానికి ఇస్తే చాలా పెద్ద మన పేదలకు ఉపయోగపడుతుంది సార్ అదే మాదిరిగా సార్ ఇక్కడ మా పక్కకే ఈ గోడ పక్కకే 1100 కుటుంబాలు ఉన్నాయి సార్ ఎస్టీ సార్ వాళ్ళు ఇల్లు వేసుకున్నారు సార్ చాలా 20 సంవత్సరాలు చెందున్నారు సార్ వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి సార్ ఒకటే మీటర్ ఇచ్చారు 6 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు కిరాయి కడుతున్నారు సార్ మళ్ళీ అంబాడ సోదరు సార్ మళ్ళీ అంబాడ బిడ్డ సార్ వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలి ఇంటి నెంబర్ ఇవ్వాలి సార్ గోడ పక్కకే ఉన్నారు సార్ అదే మాదిరిగా మా పక్కకు మా షామిల్పేట సార్ అందరు కూడా సిద్దిపేట అక్కడ సిద్దిపేట పోతున్నారు సార్ రంగనాయ సాగర్ అని కొండపోచమ్మ సాగర్ అని మా షామిల్పేట చెరువు ఉన్నారు సార్ దానికి కూడా కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైనా టూరిస్ట్ ప్యాలెస్ చేయాలని కూడా మా షామిల్పేట కూడా కోరుతున్నాం సార్ మా తెలంగాణ మా మేడ్చల్ ప్రజలు ప్రేమ మనుషులు సార్ ప్రేమ మనుషులు సార్ వాళ్ళు ఒక్క పిలుపుకే మొత్తం 95% బీఆర్ఎస్ పార్టీయే సార్ మా మేడ్చల్ అంతా ప్రతి నాయకుడు 210 కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉంటే 190 బీఆర్ఎస్ పార్టీయే సార్ 61 గ్రామ పంచాయతీలు ఉంటే 55 గ్రామ బీఆర్ఎస్ సార్ 44 ఎంపీటీసీలు ఉంటే 40 కూడా బీఆర్ఎస్ పార్టీ సార్ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకున్నారు సార్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకందరూ కూడా సార్ నేను గ్రామ పంచాయతీలు 61 ఉన్నాయి సార్ నాకు కూడా అనిపించింది నేను కూడా 70 సంవత్సరాలకు వచ్చినా నాకు కూడా భగవంతుడు మంచిగా ఆస్తి ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కోడళ్ళని ఇచ్చిండు మంచిగా మీ ఆశీర్వాదంతో క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు నేను కూడా ప్రజలకు సేవ చేయాలని నా సొంత డబ్బులతోటి
ప్రతి గ్రామాలలో రోడ్లు వేపించినా సార్ ప్రతి గ్రామాలలో రోడ్లు వేపించినా సార్ 110 గుళ్ళు కట్టించినా సార్ 110 గుళ్ళు కట్టించినా సార్ ప్రతి గ్రామంలో గుడి అడిగితే గుడి మన కుల సంఘాలకు భవనం అడిగితే భవనం ప్రతి 61 గ్రామాల్లో రోడ్లు చూసినా అన్ని కంప్లీట్ చేశారు సార్ గుళ్ళు చూసినా కుల సంఘాల భవనాలు చూసినా ఈ నాలుగేళ్లలో రెండేళ్లు మాకు మా కార్పొరేషన్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎలక్ట్ అయిన సందీప్ వాళ్ళు రెండేళ్లు కరోనా వచ్చింది సార్ వాళ్ళు ఇప్పుడే ఈ ఏడాది సంటే పనిచేస్తున్నారు సార్ వాళ్ళ కొద్దిగా మీరు ఎందుకంటే మా కాలనీలు కొత్త కొత్తగా చాలా వెరిగిపోతున్నాయి సార్ సిద్దిపేటకి వెళ్ళి కానీ కామారెడ్డికి వెళ్ళి కానీ నిజామాబాద్కి వెళ్ళి కానీ కరీంనగర్కి వెళ్ళి కానీ వచ్చేటోళ్ళంతా మా మేడ్చల్ మీదే పడుతున్నారు సార్ రోజు కాలనీలు పెరిగిపోతున్నాయి సార్ వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి పెద్ద ఎత్తున డ్రైనేజ్లకు కానీ రోడ్లకు కానీ పెద్ద అమౌంట్ ఇస్తే చాలా పెద్దగా అయితే సార్ ఇప్పుడే 6 లక్షల ఓట్లు ఉన్నాయి సార్ మా దగ్గర 6 లక్షలు ఉన్నాయి సార్ ఇంకా పెరుగుతాయి సార్ కాబట్టి మీరు పెద్ద మనసుతోటి మా మెడికల్ ప్రజల మీద మా కమిషనర్ల మీద మా బోడుపల్ల మీద అందరూ కూడా మా కౌన్సిలర్లు కానీ మా చైర్మన్లు కానీ మా సర్పంచ్లు కానీ మా వార్డు మెంబర్లు కానీ ఒక సైనికుల లెక్క పనిచేస్తున్నారు సార్ ఒక సైనికుల లెక్క పనిచేస్తున్నారు సార్ వాళ్ళందరూ కూడా నా పాదాభినందనం పెద్ద ఎత్తున మూడో తేదీ డిసెంబర్ 3వ తేదీ భారీ మెజార్టీ తోటి మన సీఎం కేసీఆర్ గారిని మన సీఎం చేయాలని మూడో తారీఖు డిసెంబర్ నాడు పెద్ద ఎత్తున మనం చేయాలి. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు సార్, రేవంత్ రెడ్డి అని. 4 సంవత్సరాలు అయింది సార్ ఆయన గెలిచి, ఎప్పుడు ఒక ముఖం చూపించలే, ఒక రోడ్డు ఇనాగ్రేషన్ రాలే, ఒక 10 రూపాయలు పెట్టలే సార్. ఆయన చక్కగా డైరెక్ట్ ఎంపీ అయ్యి ప్రజలతో ఓటేసుకొని డైరెక్ట్గా పీసీసీ డబ్బులతో కొనుక్కొని ఇప్పుడు అన్ని సీట్లన్నీ అమ్ముకుంటున్నాడు సార్. ఆయన చెప్తాడు మాయ మాటలు చెప్తాడు సార్, మన గోటికి సరిపోడు సార్, మన గోటికి సరిపోడు సార్ వాడు. కాబట్టి భారీ ఎత్తున కాంగ్రెస్ను భారీ ఎత్తున భారత్ జీరో సింగిల్ డిజిట్ల మనమందరం కూడా ఓడగొట్టవలసిన అవసరం మనందరికీ. మూడోసారి మన ముఖ్యమంత్రి చేయాలని కూడా మీ అందరికీ కూడా వస్తున్నా. జై తెలంగాణ! కారు గుర్తుకే జై కేసీఆర్ అందరికీ.